హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కుక్కల క్రాసింగ్ గురించి అయితే తెలియజేస్తాను. అయితే దీనివల్ల మాకేంటి ఉపయోగం అని చాలామంది అనుకోవచ్చు. దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టే నేనైతే ఈ వీడియో అయితే మీకు తీసి పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలో చూస్తున్నవే చూడటానికి కుక్కల్లా ఉన్నాయి, కానీ వాటి రేట్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అందువలన వాటిని పెంచడం వల్ల లాభాలు ఉన్నాయి కాబట్టి వీడియో అయితే మీకు తీసి పెట్టడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నవైతే డాబర్ మ్యాన్ అండి. డాబర్ మ్యాన్ కుక్కలు కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీకు ఈ వీడియోలో చూపిస్తుంది అయితే ఆడ కుక్క. ఇది తొలి రెండు ఈతలు అనేవి ఏంటం జరిగింది. అందులో ఒకసారి 8 పిల్లలు, ఒకసారి 7 పిల్లలు అయితే పెట్టింది. అయితే పిల్లల కాస్ట్ వచ్చేసి 13 నుండి 15 వేల దాకా అయితే అమ్ముతూ ఉన్నారు. అయితే కుక్క అనేది సంవత్సరంలో 2 సార్లు ఏండం అది జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో కుక్కలు పెంచేవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీటికి డిమాండ్ అనేది విపరీతంగా అయితే ఉందండి. కుక్క 13 వేలు 15 వేలు పిల్ల పలుకుతుందంటే మరి ఆటోమేటిక్గా 8 పిల్లలంటే దగ్గర 100,000 రూపాయలు అయితే దాటే వస్తుందండి. అవి ఒక ఈతకు వచ్చే డబ్బులు 100,000 రూపాయలంటే అయితే ఆడ కుక్క మగ కుక్క ఉంటే మంచిదే. అయితే మగ కుక్క ఉంటే దీనికి ఒక రూల్ ఉంది. మీరు ఇక్కడ క్రాసింగ్ చేపిస్తున్న కుక్కకి మగ కుక్కతో కానీ క్రాసింగ్ చేపిస్తే ఖచ్చితంగా ఒక కుక్క పిల్ల అనేది ఆడ కుక్క పెంచేవారు ఖచ్చితంగా ఆ మగ కుక్క క్రాసింగ్కి ఇచ్చినందుకు దానికైతే ఫ్రీగా ఒక కుక్క పిల్ల అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరంలో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు కుక్క మీద ఆదాయం వస్తుంది. అయితే డాబర్ మ్యాన్ ఒరిజినల్ క్వాలిటీ అంటే ఇంకా ఇందులో కూడా చాలా క్వాలిటీలు ఉన్నాయండి. ఎందుకంటే రాట్ వీలర్లు చాలా రకాల కుక్కలు అయితే ఉన్నాయి. వాటిని పెంచడం వల్ల ఆదాయం అనేది వీటికన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక కుక్క పిల్ల ఒక పప్పి కాస్ట్ వచ్చేసి 25 వేల నుంచి 30 వేల దాకా ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కుక్కలు పెంచేవారు మాత్రము నాకు తెలిసి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కుక్క మన ఇంటికే కానీ షెడ్కే కానీ కాపలతో పాటు ఆదాయం అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. వీలైనంత వరకు పెంచేవాళ్ళు ఆడ కుక్కలే పెంచడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే డబ్బులు అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆడ కుక్కలు అయితే పెంచండి. క్రాసింగ్ అనేది ఒక 13 రోజుల వరకు కుక్క అనేది ఎదలైతే ఉంటుంది. ఈ 13 రోజుల లోపల మాత్రము కుక్క క్రాసింగ్కి వచ్చినప్పుడు క్రాసింగ్ అయితే చేపించాలి. కుక్క క్రాసింగ్ ఒక 3 రోజులు రోజు తప్పించి రోజు చేపించండి. పిల్లలు అనేవి యాక్టివ్గా ఉంటాయి, ఎక్కువగా పుట్టడానికి అవకాశం ఉంటుంది.